ఇంతకుముందు ధర్మన్న మాట్లాడుతుంటే నాకు గమ్మత అనిపించింది ధర్మన్న ఏమన్నాడు రెండు వేల రూపాయల పెన్షన్ రెండు వేల ఐదు వందలు కావాలన్నా లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మి లక్ష యాభై వేలు కావాలన్నా ఐదు వేల రైతు బంధు ఏడు వేల ఐదు వందలు కావాలన్నా కేసీఆర్ఏ ఉండాలన్నాడు ధర్మన్న అర్రాస్ పాట వాడినట్టు ఎవడన్నా చిల్లరగాడు వస్తాడు వచ్చి రేపటి రోజున రెండు వేలు కాదు నేను మూడు వేలు ఇస్తా అంటాడు కేసీఆర్ మూడు వేలు అంటే నేను నాలుగు వేలు ఇస్తా అంటాడు మరి వాని కోటేద్దామా నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం ఈ రోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసినది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్ కేసీఆర్ అనే మూడు అక్షరాల ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టి పిసిసి ఎక్కడిది టీ బీజేపీ ఎక్కడిది ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మరుగుతున్న కుక్కలకు ఇలా మరుగుతున్న కుక్కలకు ఇలా మరుగుతున్న గాడుదులకు ఆ పదవులు ఎక్కడి అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది టీబీజేపీ ఎక్కడిది ఇలా దేకినోడేవడు అడిగినోడేవడు ఇలా ఇలాడని అడిగిన్నా అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ చిల్లర బట్టె బాజ్గాలను ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడి రేవంత్ రెడ్డి ఎవడా సంజయ్ ఎవడన్నా అసలు ఇందరా పేరు మీరు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇలా మొగోళ్ళు లెక్క ముంగడుకొచ్చి ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు ఎగిరెగిరి పడు ఆయన వయస్సు అంటే గౌరవం లేదు ఆయన రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా మాకు రావా బూతులు మోడీని ఏం రారా పోరా అనరాదా మనకు అమిత్ షా అనరాదా మోడీ బట్టేవాస్గా అనరాదా లుచ్చాగాడు అనరాదా కానీ అనం కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అది మాకు అనరాదా నోరు లేదా మాకు నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు మాకంటే బాగా ఎవడు వాడలేడు చిల్లర నాయకులు ఎవడు వడత వాడే ఎటు వడతాడు మాట్లాడతాడు వాడవాడు అంటాడు ఒకసారి ఆ కాగిధం ఏ నిన్న చూస్తాను నేను ఆ తంబాకు బుక్ ఎటుడు ఒకడున్నాడు ఆ చిల్లరగాడు వాడు మాట్లాడుకుంటూ తిరుగుతాడు పాలమూరులో వాడిని గెలిపించింది కరీంనగర్లో ఎంపీ ఆగురు అందరి గురించి చెప్తావు వాడిని గెలిపించింది కరీంనగర్లో కరీంనగర్లో ఏం పీకిండ్రా అంటే పీకింది ఏం లేదు అక్కడ తిరుగుతాడు పోయి అమ్మకు అన్నం పెట్ట సినిమాకు బంగారు అదులు చేయిస్తాను బయలుదేరి ఆడ తిరుగుతాడు కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్ ఐటీ అనే సంస్థ కావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆఖరి దాకా తీసుకొచ్చిండు కానీ సరిగా మోడీ ఈయడు మనకు అదివేరి కథ అనుకు ట్రిపుల్ ఐటీ అనే సంస్థ కూడా తేరాని శాతగాని దద్దమ్మ ఏదో ఉద్దరి తరట మొత్తం ఆడ పాలమూరులో ప్రజా సంగ్రామ యాత్ర అనట ఎవని మీద నీ సంగ్రామం ఎవని మీద నీ సంగ్రామం దేని మీద నీ సంగ్రామం నేను అడుగుతా ఉన్నా ఇయాల భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకుల్లారా భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకుల్లారా బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా ఏంది మీరు చేసింది తెలంగాణకు ఇంకో రెండు నెలలైతే జూన్ రెండు వస్తున్నది ఎనిమిదేళ్ళు నిండుతాయి తెలంగాణకు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే ఏడు తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు ఆ రాముని పక్కనే ఉండే ఏడు మండలాలు గుంజుకపోయి ఆంధ్రలో కలిపిందేవాడు ఈ నరేంద్ర మోడీ కాదా నేనంటే ఇది వాస్తవం కాదా ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొత్తతోని విద్యుత్ కొరతతో అలమూ అలమ అలమటించి ఆ ఏడు మండలాల్లో ఉన్న లోయర్ సీలియర్ విద్యుత్ కేంద్రం నాలుగు వందల ఎనభై మెగావాట్ల లోయర్ సీలియర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాల కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా ఈ బేకార్గాళ్ళు కాదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు మీద ఈ రోజు కూడా విషయం జిమ్ముతుంది మీరు కాదా ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని ఒక చిల్లరగాడు అంటాడు ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ ఓళ్ళకి నూకలు దింపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు వాళ్ళ చిల్లర పాట బేకార్ పాట బ డఫర్ పాట ఏం పాట అలా వాళ్ళని బఫూన్ గల పార్టీ ఇంకా చిల్లర చిల్లరగాళ్ళు ఎంత చిల్లర కాలంటే నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళకు నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు చెప్తావునికేమో కరీంనగర్ అనేది దిక్కు లేదు కానీ పాలమూరు లేదో పిక్తడా ఆడ తిరుగుతాడు వాడు ఆయన ఏమో నిజామాబాద్ ఆయననేమో ఆయననేమో బాండు పేపర్ మీద రాసిచ్చిండు ఐదు రోజుల్లో ఐదే ఐదు రోజుల్లో నన్ను గెలిపిండ్రి ఐదే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా తీకపోతే రాజీనామా చేస్తా అన్నాడు ఏడవైంది మరి పసుపు బోర్డు అడ్రస్ ఉన్నదా ఆయనకి ఇయాల ఏది పడుతుంది మాట్లాడతాడు చిల్లర మాటలు నోరు ధరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తదా ఆయనకు ఇవాళ అదొక కేసు ఇక ఇంకో కేసు ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు ఆయన ఎంతెంత మాట్లాడిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తా అన్నాడు ఆదిలాబాద్లో ఇప్పటి వరకు పత్తలేదు దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు